నేను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీగా కూడా జగనన్న ఆశీర్వచనాలతో ఈరోజు ఉన్నాను. ఈరోజు ఒక సంఘటన లేవనెత్తారు చాలా తెలివిగా చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు. అదేంటంటే గడిచిన పంచాయతీ ఎన్నికల్లో అప్పటికే ఆరుగురు సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి అభ్యర్థుల్ని నలుగురిని చంపేసినటువంటి చరిత్ర కలిగినటువంటి కింజరాపు కుటుంబ చరిత్ర, ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు చరిత్ర. అలాగే ఇద్దరు ఊరు నుంచి పారిపోయినారు, పూర్తిగా శాశ్వతంగా వెళ్ళిపోయినారు. ఇప్పటి వరకు సుమారుగా ఏడుగురిని మర్డర్ చేసి చంపినటువంటి రక్త చరిత్ర. వీళ్ళ చరిత్రని బట్టి అక్కడ నామినేషన్ వేయడానికి ఎవరు ముందుకు రారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను నామినేషన్ వేస్తాను, నాకు నామినేషన్ వేయడానికి మీరు సహకరించండి ఇన్ఛార్జిగా అంటే నేను వెళ్ళటం జరిగింది. దగ్గరుండి నామినేషన్ వేయించటము జరిగింది. నామినేషన్ వేసిన వ్యక్తి పేరు కింజరాపు అప్పన్న. ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఇది ఇది జరిగి ఏడాదిన్నర కాలం అయిపోయింది, అంతా మర్చిపోయినాం. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. నిన్నటికి నిన్న ఒక మందస మండలానికి చెందినటువంటి పలాస నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గం మందస మండలం పొత్తంగి గ్రామం, వెంకటరమణ అనేటటువంటి ఓ కుర్రాడు. ఈయన సడన్గా నిన్న ఒక మెసేజ్ ఆడియో పెట్టాడు. అందులో ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, అరే అప్పన్న, నువ్వు దుబ్బాడ శ్రీనివాస్ సహకారంతో నామినేషన్ వేశావు, కానీ అచ్చెన్నాయుడు అనేవాడు మీకు చిన్నాన్న అవుతాడు, పెద్దనాన్న అవుతాడు, ఏదో వరసవుతాడు, కానీ అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకుండా నీ కుటుంబ పక్షాన్ని నువ్వు ఉండకుండా దుబ్బాడ శ్రీనివాస్ చెప్పాడని నువ్వు నామినేషన్ వేశావు, నీ సంగతి చూస్తాం, దువ్వాడ శ్రీని సంగతి కూడా 2 సంవత్సరాలలోపే తేల్చేస్తాం, చంపేస్తాం, కాళ్ళు చెయ్యి తీసేస్తాం అని నిన్ననొక ఆడియో పోస్ట్ చేశాడు. ఆయన పోస్ట్ చేస్తే నేను అసెంబ్లీ ప్రారంభమైంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చేయటం జరిగింది. నా వ్యవహారాల్లో, నా బిజీలో నేను ఉన్నాను. ఈలోగా నాకు ఈరోజు ఉదయం తెలిసింది ఏంటంటే, సదరు వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తికి, ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి దానికి కారకుడు దుబ్బాడ శ్రీనివాస్, పోలీసుల చేత బెదిరించి అదిరించి ఆయన హత్యకు కారకుడైనాడు. దుబ్బాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయండి, చంద్రబాబు నాయుడు అంటున్నాడు. దుబ్బాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయండి, అచ్చెన్నాయుడు అంటున్నాడు. దుబ్బాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయండి, నారాల లోకేష్ కూడా అంటున్నాడు. దుబ్బాడ శ్రీనివాస్ తాలూకా విధుల నుంచి తప్పించండి, ఇది వీళ్ళ గోల. ఉదయం నుంచి ఇప్పటి వరకు ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఎక్కడ చూసినా ఇదే గోల, నన్ను అర్జెంటుగా ఇప్పుడు అరెస్ట్ చేయాలి పోలీసులు. ఓకే, నిజంగా నేను చేసిన తప్పేంటి, నాకు ఈ విషయానికి సంబంధం ఏంటి, ఈ విషయంలో నేను ఏ రకంగా ఈ పొత్తంగి గ్రామానికి, మందస మండలానికి చెందినటువంటి ఆ వెంకటరమణకి నాకు ఎటువంటి సంబంధం ఉంది. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన ముఖం నేను ఎప్పుడూ చూడలేదు, ఆయన పేరు నేను ఎప్పుడూ వినలేదు. ఆయన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ కార్యకర్త అంట. నేను వింటుంటే తెలిసినటువంటి విషయాల్లో భాగంగా ఈ విషయాలు ఏవీ తెలియనటువంటి నాకు ఆ ఆత్మహత్యకి సంబంధం ఏంటి? పోలీసులు అక్కడికి వెళ్ళారని, బెదిరించారని, అందుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని, నేనే ఇది చేశానని అభూత కల్పన, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయాలని. ఇది ఏంటంటే, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల్లో శాశ్వతంగా చులకనైపోయినటువంటి వీళ్ళు, గడచిన ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితం అయిపోయిన వీళ్ళు, రానున్న ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఏమాత్రం లేనటువంటి వీళ్ళు, ఇప్పుడు అచ్చెన్నాయుడికి మేజర్ టాస్క్, మేజర్ టార్గెట్ ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్. నేను ఇప్పుడు ఇక్కడ గట్టిగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ ఎన్నికల్లో వాడి గెలిచే అవకాశాలు లేవు కాబట్టి దుబ్బాడ శ్రీనివాస్ అనే వ్యక్తిని ఏదో ఒక రకంగా తుదుముట్టించాలి, అతను అంతు చూడాలి,
చూస్తే మళ్ళీ నాకు గెలుపు అవకాశాలు వస్తాయి. హత్య రాజకీయాలు ఎప్పుడు అలవాటేగా వీళ్ళకి, ఎంతమందినో చంపారు కదా, చంపి 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 కదా ఈ స్థాయికి వచ్చారు. నన్ను కూడా చంపాలని చూశారు కదా, ఆ చంపాలని చూసే ప్రయత్నంలోనే ఇదో ఎత్తుగడ. ప్రజలందరికీ నేను వాస్తవం తెలియజేయాలి. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ ఆరోపణలకి నేను క్లారిటీ ఇవ్వాలి. అందుకే ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చాను, మొత్తం విషయాలు తెలుసుకున్నాను. అసలు ఏం జరిగింది మందసాల, అసలు ఏంటి జరిగినటువంటి విషయాలకి నాకు సంబంధం ఏంటి, ఎందుకు నన్ను అంటగడుతున్నారు, అసలు పోలీసుల వ్యవహారం ఏంటి, పోలీసులు అక్కడికి వెళ్ళారా లేదా, ఇవన్నీ నేను ఇప్పటికిప్పుడే సాయంత్రం వరకు తెలుసుకుంటే, నిన్న జరిగినటువంటి సంఘటనలో భాగంగా కింజరా పప్పన్నకి నీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చినటువంటి ఈ వెంకటరమణ ఎవరైతే ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఎప్పుడైతే అప్పన్నకి బెదిరింపు వచ్చిందో అప్పన్న ఆ మెసేజ్ని చూసి పోలీస్ స్టేషన్ టెక్కలి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడని, అందుకు పోలీసులు మేము మందసా పోలీసుతో కలిపి వాళ్ళ ఇంటికి వెళ్ళామని, వెళ్ళి వాళ్ళ భార్యని కలిశామని, ఆ సమయంలో ఆయన ఇంట్లో లేడని, మీ భర్త వస్తే స్టేషన్కి రమ్మనండి, టెక్కలి పోలీస్ స్టేషన్లో నీ భర్త పైన ఓ కంప్లైంట్ రిజిస్టర్ అయింది అని మేము చెప్పామని, కానీ ఆయన ఇచ్చాపురం వెళ్ళాడని, వస్తే చెబుతానని ఆమె చెప్పిన తర్వాత పోలీసులు ఆ మందసా పోలీస్ అండ్ పలా టెక్కలి పోలీస్ స్టేషన్ వారు తిరిగి వచ్చేసామరని, 4:30 కల్లా టెక్కలి పిఎస్కి చేరిపోయారని ఇప్పుడే శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు స్టేట్మెంట్లో తెలియజేశారు. ఇంతకు మించి మేము వాళ్ళకి స్టేషన్కి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది కాబట్టి విచారించడం కోసం రమ్మన్నాం, అంతకు మించి మేము ఎటువంటి హెరాస్మెంట్ చేయలేదని పోలీసులు ఇప్పుడు తెలియజేస్తున్నారు. మరి ఏ హెరాస్మెంట్ చేయనప్పుడు ఇక్కడ విజయవాడలో అసెంబ్లీకి వచ్చినటువంటి నాకు ఆయన ఆత్మహత్యకు సంబంధం ఏంటి? సరే ఒక్కసారి ఆత్మహత్య చేసుకునేటటువంటి ఆ వెంకటరమణ తనకు తానే మాట్లాడుతూ నాది ఫలానా మండలం, ఫలానా ఊరు, నా పేరు ఇది అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి బెదిరింపు కాలేటో ఒక్కసారి అందరికీ వినిపిస్తాను. పలాస నియోజకవర్గం కౌత్ నియోజకవర్గం అది ఈరోజు చాలా తర్వాత మళ్ళీ ఈ జిల్లా తర్వాత పార్టీలో ఎవరు పెట్టారు నాకు అర్థం కాదు. పెట్టేవారు చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు అచ్చనాయుడు మాట్లాడుతున్నారు, అచ్చ అడుగుతండి కింజరాపు అప్పలన్న నాయుడు, మరి దుబ్బాడ చేయను అదే నిమ్మాడ గ్రామానికి ఎవరు ఇంతవరకు రాలేదు. కత్తులతో కళ్ళ పట్టి అచ్చారణ గారికి అర్చయించి అప్డేట్ చేశారండి అప్పల నాయుడు. ఒరే యదవ అప్పల నాయుడు, మీ చిన్న అంటున్నావు, మీ పెద్ద అని అంటున్నావు, మీ అన్నీ అంటున్నావు. మరి ఆ రోజు అచ్చడికి అరెస్ట్ చేసేటప్పటికి మీరేట ఆ మాట ఆడకూడదు, మీరే ఏం పీకర్ అక్కడ చెత్త లంజా పడగలరా? ఈ భవిష్యత్తు ఒకటే, చేమలో మీరు రారు, దువ్వాడ చేయను కూడా 2 సంవత్సరాలు ఆడు బాధకడు కాలు చేయి మేమే తీసేస్తాం. కొంచెం జాగ్రత్త పడు, అచ్చాను మాట పోస్ట్ పెట్టే ముందు జాగ్రత్త పడు, కొంచెం జాగ్రత్త పడు. ఇది ఏ వ్యక్తి అయితే నామినేషన్ వేశాడో కింజరా పప్పన్న ఆయనకి బెదిరిస్తూ ఇచ్చినటువంటి ఆడియో మెసేజ్. ఎవరు ఈ వెంకట్రావు అనే వ్యక్తి? నేను పలానా గ్రామం, పలానా ఊరు, పలానా మండలం నేను చెబుతున్నాను అని ఒక థ్రెటనింగ్ వాయిస్తో, ఒక ఇమోషనల్గా అచ్చెన్నాయుడికి దువాడ శ్రీనివాసు నీచేత నామినేషన్ వేయించి ఆ రోజు గొడవల్లో జైలుకి పంపించాడు, ఆ దువాడ శ్రీనివాస్కి నీ వెనక ఉంటాడనుకుంటున్నావా, ఆయన్ని పోతాడు, ఆయనకి కాళ్ళు చెయ్యి తీసేస్తాం, చంపేస్తాం అని ఒక థ్రెటనింగ్ వాయిస్తో ఒక బెదిరింపు కాల్ చేశాడు.
ఇప్పుడు నేను వినిపించాను. ఈ వ్యక్తి నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి చంపేస్తామని బెదిరింపు కాల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి అచ్చెన్నాయుడికి సంబంధం ఏమిటి? అచ్చెన్నాయుడు ఒక పథకం ప్రకారం నన్ను హత్య చేయాలని నేటికి ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నాడు. చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో ఈ వెంకటరావు అనే వ్యక్తిని కూడా పావుగా వాడుకున్నాడు. నువ్వు దువ్వాడ శ్రీనివాసుని చంపాలి అని చెప్పాడు. పాపం ఈ వెంకటరావు అచ్చెన్నాయుడు మాటలు విని తను వేసుకున్నటువంటి ప్లాన్ని ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఒక ఆడియో రూపంలో బయటపెట్టాడు. మేము శ్రీనివాసుని చంపేస్తున్నాం అన్నది. ఇప్పుడు ఈ ఆడియో ద్వారా శ్రీనివాసుని త్వరలో చంపేస్తాము అని చెబుతున్నటువంటి ఈ వెంకటరావు ఈ చంపేయటానికి కారకుడు ఎవరు అన్న విషయాన్ని రేపేమైనా చెప్తాడేమో. వీణ్ణి బ్రతకనివ్వకూడదని అచ్చెన్నాయుడే వాణ్ణి చంపి ఆ వ్యక్తి పైన ఆ వ్యక్తి చావుకి నేను కారణం అని చెప్పి నా మీద ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది కాదని చెప్పగలవా అచ్చెన్నాయుడు? దమ్ముందా నీకు? ఆ వ్యక్తి ఆత్మహత్య అయిన కారణాలు ఏంటి ఒకసారి తీయండి. పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. వాస్తవాలు ఏవి ఆగవు, అన్నీ బయటకు వస్తాయి. ఇంకా చనిపోవటానికి ముందే మీకు సమాచారం ఎలా తెలిసింది? ఆయన చనిపోతాడని మీకు ఎలా తెలిసింది? గౌతు శిరీష చనిపోక ముందే వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళి కూర్చుంది? గౌతు శిరీషతో పాటు ఇతర తెలుగుదేశం నాయకులు కూడా ముందే వాళ్ళ ఇళ్ళకి ఎలా వెళ్ళగలిగారు? అచ్చెన్నాయుడు ముందే ఇంకా ఏది తెలియక ముందే దువ్వాడ శ్రీని మీద యాక్షన్ తీసుకోండి, అరెస్ట్ చేయండి, ఆయన్ని విధుల నుంచి తప్పించండి. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా విజయవాడలో, నీకేంటి అంత ఆతృత? మరి చంద్రబాబు నాయుడుకి వచ్చిన అవసరం ఏంటి? నారా లోకేష్కి తెలిసిన విషయం ఏంటి? వీళ్ళు కూడా ఇక్కడ కూర్చొని ఆర్డర్లు పాస్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ల వెనుక అసలు రహస్యం వీళ్ళు నన్ను చంపించాలని ఏర్పాటు చేసినటువంటి కిరాయి వ్యక్తి ఆడియో ద్వారా వాస్తవాన్ని బయటపెట్టాడు. నయం ఇంకా వీళ్ళ పేర్లు బయటపెట్టలేదు. వాడు పేర్లు బయట పెడతాడన్న భయంతోనే చంపారు, అంటే హత్య చేశారు. హత్య చేసి ఆ హత్యకి నన్ను నా పేరును పెట్టి నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నా చరిత్రలో ఎప్పుడూ కూడా ఉద్యమాలు చేశాను, పోరాటాలు చేశాను, జైళ్ళకి వెళ్ళాను, కేసులకు వెళ్ళి ఎదుర్కొన్నాను. మీరే నా మీద 18 కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా 20 సంవత్సరాల పాటు అపోజిషన్లో అదరలేదు, బెదరలేదు. ఈ అచ్చెన్నాయుడిని ఎర్రన్నాయుడిని ఎదురించుకుంటా ఉద్యమం చేశాను. ఏనాడు కూడా నేను భయపడలా, ఎవరిని కూడా నేను ఒంటి మీద చేయి కూడా వేయలా. నేనే ఇబ్బందులు పడ్డాను, నేనే ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. నన్నే మీరు ఇబ్బందుల్లో పెట్టారు తప్ప నేనెప్పుడు ఎవరికీ చేయలా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన ఈ 3 ఏళ్లలో కూడా ఒక్క చీమ కూడా మేము హాని చేయలా. సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీ మీద నేను అగ్రెసివ్గా ఉంటాను. ఎస్, ఇట్ ఈస్ మై క్వాలిటీ, దిస్ ఇస్ మై లైన్. నేను అగ్రెసివ్గా ఉంటాను ప్రతిపక్షం మీద, అగ్రెసివ్గా ఉంటాను కాబట్టి నన్ను లేపేయాలని చూస్తున్నారు. టెక్కల్లో నేనంటూ రేపు పోటీలో ఉంటే వీళ్ళకి ఆటలు సాగవు కాబట్టి నన్ను లేపేయాలని చూస్తున్నారు. ఆ లేపేయాలని నన్ను చంపేయాలని చూసే దానిలో ప్రయత్నమే ఈరోజు ఈ వెంకటరావు అగ్రెసివ్గా ఇమోషనల్గా ఒక పెద్ద కసితో నా మీద మాట్లాడినటువంటి మాటలు. నేనెవరో ఆయనకు తెలియదు, నా ఆకారం ఏంటో తెలియదు, ఆయనెవరో నాకు తెలియదు, ఆయనకి నాకు ఏ సంబంధాలు లేవు. కానీ దువ్వాడ శ్రీనివాసుని చంపేస్తాం, కాళ్ళు చెయ్య తీసేస్తాం. 2 సంవత్సరాలే టైం కూడా చెప్తూ, ఊరు పేరు చెప్తూ, ఇన్ని చెప్పిన వాడు వాళ్ల పేరు కూడా చెప్తాడనే భయంతో హత్య చేశారని నేను అంటున్నాను. పోలీసు వారు ఈ కోణంలో కూడా ఎంక్వైరీ చేసి పూర్తిగా దర్యాప్తు చేసి వాస్తవాలేంటో వెలికి తీసి నిగ్గు తేల్చాలని, నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు శిరీష అక్కడికి వెళ్ళి మొసలి కన్నీరు కాలుస్తున్నారు. ఏంటి మీ కన్నీరుకి అర్థం? ఎందుకు మీకు ఏడుపు వస్తుంది? ఏడుపు రావడం వెనక ఆ కన్నీళ్ళ వెనక ఉన్నటువంటి కుట్రలేంటి? ఆ క్రిమినల్ కాన్స్పిరసీ ఏంటి?
ఏకంగా అక్కడ ఎందుకు జరిగిందో అన్న దాని మీద ఎంక్వైరీ జరిగే వరకు చూడాలి తప్ప, ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకోవాలి తప్ప, వాస్తవాలు తెలుసుకోకుండానే దువాడ శ్రీనివాసన్ అరెస్ట్ చేయండి, దువాడ శ్రీనివాసన్ విధుల నుంచి తప్పించండి. ఏంటి మీ టార్గెట్? జరిగిందేంటి? మీరు మాట్లాడుతుంది ఏంటి? ఆ కుటుంబానికి, మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త అయినప్పుడు సానుభూతి వ్యక్తం చేయండి, కుటుంబాన్ని ఆదుకోండి, నిలబడండి. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం పట్ల మీరందరూ సహకారంగా ఉండండి. దువ్వాడ శ్రీనివాసన్ మీద మాట్లాడుతున్నారంటే మీ తాలూకా వాస్తవాలు, మీ నిజస్వరూపాలు బయట పడతాయనే భయంతోనే ముమ్మాటికి ముమ్మాటికి మీరు ఆయన్ని చంపారని నేను అంటున్నాను. ఎస్పీ గారు, పోలీసులందరూ కూడా ఈ కోణంలో మీరు పరిశీలిస్తే వాస్తవాలు నిగ్గుతేల్తాయని. కాబట్టి వెంటనే ఈ జరిగిన ఇమోషనల్ గా జరిగినటువంటి వార్నింగ్ లో అచ్చెన్నాయుడు వెనుకున్నాడు, చంద్రబాబు నాయుడు వెనుకున్నాడు, నారా లోకేష్ కూడా ఉన్నాడు. ముగ్గురిని కస్టడీలోకి తీసుకోవాలని నేను పోలీసు వారికి కోరుకుంటున్నాను. నమస్కారం. అది ఎస్ అండి. ఇప్పుడు గడిచిన కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, అక్కడ ఆనరబుల్ మినిస్టర్ గారు ఉన్నారు అప్పలరాజు గారిని కూడా వ్యక్తిగతంగా విమర్శించినటువంటి సంఘటనలు, సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా సందర్భాల్లో ఉన్నాయి. మేము పట్టించుకోం. మేము సోషల్ మీడియాలో స్పీడ్గా అగ్రెసివ్గా వెళ్తాం కాబట్టి మా మీద గిట్టని వాళ్ళు ఏదో మాట్లాడతారు, అది చూసి విడిచిపెట్టేస్తాం. ఇంతవరకు మేము ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చామా? సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్కి వ్యతిరేకంగా వచ్చిన ఒక్క కామెంట్ పైన ఎప్పుడైనా నేను కంప్లైంట్ ఇచ్చానా? ఎప్పుడైనా మందలించానా? ఎప్పుడైనా పిలిచి మాట్లాడానా? ఎక్కడైనా నేను కోప్పడ్డానా? ఎప్పుడూ లేదే. ఇన్నేళ్లలో లేనిది ఇప్పుడు ఇప్పుడు సడన్గా ఇది జరుగుతుందంటే మీరే ఆలోచించండి. వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నన్ను చంపడానికి ప్రయత్నించడానికి చేసినటువంటి ఏర్పాట్లలో భాగమే ఈ వెంకటరమణ పాప అమాయకుడు. ఈయన రోజు ఈరోజు ఈయన్ని బలిపశువుని చేశారు. ఈయన వాస్తవాలు బయట పెట్టేస్తాడని వాళ్ళు ఊహించలేదు. వాస్తవం బయట పెట్టాడు కాబట్టి వాళ్లే ఈయనకి నన్ను చంపడానికి పురమాయించారన్న వాస్తవాలను కూడా రేపెక్కడ భయపడతాడు, బయట పెడతాడన్న భయంతోనే నిన్న సాయంత్రానికి ఈయనకి చంపేస్తున్నారు. పోలీసులు వీళ్ళకి స్టేషన్కి రమ్మని మనం పిలిస్తే అది స్టేషన్కి వెళ్తే ఏం పోయింది? ఈ నాయకులందరూ కలిసి ఈ వెంకటరమణ్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా, భరోసాగా ఉండొచ్చు కదా. మా కార్యకర్తకి ఏదైనా జరిగితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళం కదా, మేము కూర్చునేవాళ్ళం, లాయర్ని పట్టుకొని వెళ్ళేవాళ్ళం. మా ముందే ఎంక్వైరీ జరిగేది ఆ పొజిషన్లో మేము ఉండేటప్పుడు. మీకు అంత బాధుంటే, అంత నిజంగా మీకు స్వచ్ఛమైన ఫీలింగ్ వెంకటరమణ కుటుంబం మీద ఉంటే మీరెందుకు పోలీస్ స్టేషన్కి పట్టుకొని టెక్కల పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు? కావాలనే ఈ కుట్ర కోణం, ఈ క్రిమినల్ కాన్స్పిరసీలో వెంకటరమణ్ని కూడా మీరే ఇరికించి చంపారు. ఇది వాస్తవం. ఈ నిగ్గు తేలుతుందని నేను తెలియజేస్తున్నాను. లేదు లేదు లేదు, నేను అది ఎంక్వైరీ చేశాను. మీరు చెప్పినట్టుగానే నేను ఎంక్వైరీ చేశాను. ఉదయమే నేను కంప్లైంట్ నమోదైంది. ఎప్పుడైతే అప్పన్నకి థ్రెట్ ఇచ్చి మాట్లాడాడో, నిజానికి దువ్వాడ శ్రీనివాస్కి ఆయన థ్రెట్ ఇవ్వాల, అప్పన్నకి థ్రెట్ ఇస్తూ అప్పన్నకి ఇచ్చినటువంటి థ్రెట్లో దువ్వాడ శ్రీనివాస్ పేరుని ఎత్తాడు. ఎత్తి దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడనే ధైర్యంతో నువ్వు మీ చిన్నాయన్ని వ్యతిరేకిస్తున్నావు, నామినేషన్ వేశావు, ఆ దువ్వాడ శ్రీనివాస్నే చంపేస్తావు అన్నారు. అందుకు ఆయన భయపడి నిన్న ఉదయమే కంప్లైంట్ ఇచ్చాడు. మధ్యాహ్నం వాళ్ళు వెళ్ళారు, వెళ్ళి వాళ్ళకి పిలిచారు పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి 4:30 గంటలకల్లా కానిస్టేబుల్స్ తిరిగి వారి స్టేషన్స్కి వచ్చేసారని ఎస్పీ గారు ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇస్తే ఆ వాస్తవాలని నేను తెలుసుకుని ఈరోజు ఇప్పుడు మీ ముందుకు నేను వచ్చాను. నమస్కారం. వాళ్ళకి సిగ్గు, లజ్జ, శరం, మాట్లాడటానికి బుద్ధి ఉందండి. 23 స్థానాలకి పడిపోయిన వీళ్ళు రాష్ట్ర స్థాయిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే విజయం, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే విజయం, జెడ్పీటీసీలు ఎంపీపీలు వైఎస్ఆర్సీపీదే విజయం, కార్పొరేషన్లు మున్సిపల్ చైర్మన్లు కూడా వైఎస్ఆర్సీపీదే విజయం. అన్నింటా చూస్తే 98% వైఎస్ఆర్సీపీకి వస్తే 1-2% అరాకురగా మిగిలినటువంటి దిక్కుమాలిన స్థితి వాళ్ళది.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పరిపాలనకి రాష్ట్ర ప్రజలందరూ కూడా వేణోళ్ళ జేజేలు పలుకుతున్నటువంటి సందర్భం. మహిళలందరూ కూడా మళ్ళీ ఇలాంటి నా కొడుకు, నా అన్న, నా తమ్ముడు ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా వస్తే నాకు నా ఇంటి కష్టాన్ని నా తండ్రి చూశాడా, నా తల్లి చూశారా, నా అన్నదమ్ములు చూశారా, నా అక్క చెల్లెలు చూశారా, కానీ జగనన్న నా ఇంటి బిడ్డగా నా సమస్యలన్నీ ఈరోజు చూశాడు. అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, ఆసరా, రకరకాల పథకాల ద్వారా నన్ను ఆదుకుంటున్నాడు. రేపు కూడా మళ్ళీ జగనన్ననే గెలిపించుకుంటే మా భవిష్యత్తు, మా పిల్లల్ని బ్రహ్మాండంగా మేము తీర్చిదిద్దుకోగలం, మాకంటూ ఒక స్వంతింటి కలను కూడా నెరవేరుస్తున్నాడు. జగనన్ననే మేము ముఖ్యమంత్రిని చేస్తామని రాష్ట్ర ప్రజలు అనుకుంటుంటే దిక్కుమాలిన పరిస్థితుల్లో గతి లేక వీళ్ళు చెప్తున్నారు 150 స్థానాలు, 160 స్థానాలని. ఎలా వస్తాయో లెక్క చెప్పండి. రాష్ట్రం మొత్తం మీద మీకు ప్రజలందరూ కూడా కుక్క చావటే మామూలు దెబ్బలు కొట్టలేదు, కొట్టి 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 అడ్రస్ లేకుండా మీకు పంపించేసినారు. ఇంకా మీరు జనం ముందు ఉన్నటువంటి ఆ పాటి విలువలు కూడా కోల్పోవటానికి ఎలాంటి నీచ కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అసెంబ్లీకి రాలేము అని ప్రకటించడంలోనే మీ అసమర్థత ఉంది. అసెంబ్లీకి రాము అని చెప్పి మళ్ళీ ఆఖరి క్షణంలో రావటం, ఆ వచ్చిన దానిలో చంద్రబాబు నాయుడు రాకపోవటం, చంద్రబాబు నాయుడు వస్తే ఏంటంట, రాకపోతే ఏంటంట, ప్రజల పక్షాలు నిలబడాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి అనుకుని బాధ్యత ఉంటే నువ్వు వస్తావు, బాధ్యత లేకపోతే పోతావు. అంత మాత్రాన చేత కాని ప్రతిపక్ష పాత్ర పోషించలేని హీనక్రియలో ఉన్నటువంటి మీక మళ్ళీ మళ్ళీ ప్రజలు ఓట్లు వేయాలనుకుంటున్నారని భ్రమలో ఉన్నారని నేను అడుగుతున్నాను. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ జన్ముండగా రానున్న 30-40 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తారు, ఇది సత్యం. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సరే వాళ్ళ కలలుగా అంటున్నారు, 24 తర్వాత వాళ్ళ అడ్రస్లు గల్లంత అయిపోతాయి. వెతికితే కూడా ఒక్క మనిషి కనబడ్డు. ప్రజల్లో వాళ్ళు చాలా హీనక్రియను అనుభవిస్తారు, ప్రజలు వాళ్ళని తిప్పి తిప్పి కొట్టబోతున్నారు. ఇది నేను చెప్తున్నటువంటి జోస్యం మీరే చూస్తారు. చంద్రబాబు నాయుడు ఏ క్షణానికి ఎలా ఆయన మధ్యస్థిమితం లేదు, అల్జిమర్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధితో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సూచనప్రాయంగా అలాంటి మాటలు చెప్పారా, ఎక్కడైనా అన్నారా? ఈ మధ్య ఒక కొత్త స్ట్రాటజీ తీసుకున్నారు వీళ్ళు, త్వరలో ఎన్నికలు జరిగిపోతాయి. ఎందుకు జరుగుతాయి? ప్రజలు 5 సంవత్సరాల కాలానికి ఆయనకు ముఖ్యమంత్రిగా ఇస్తే ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. 2 ఏళ్లలో నేను ఇచ్చిన మాటలు చాలా నిలబెట్టుకోవాలి. నేను ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో, సింగిల్ పేజ్ మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోని అమలు చేసే తీరులో 96% పూర్తి చేశాను. మిగతా శాతాన్ని కూడా పూర్తి చేసి ప్రజల వద్దకు వెళ్తాను. నేను ప్రజల్లోకి వెళ్ళి బహిరంగ సభల్లో నేను ఇచ్చిన ప్రభుత్వ పథకాల్లో రాజకీయాలకు అతీతంగా ఇచ్చాను. కులం చూడను, మతం చూడను, జాతి చూడను, జెండా చూడను, రంగు చూడను, రాజకీయం అసలే చూడను. నేను ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఇచ్చాను. నా ప్రభుత్వ పథకం అందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే చెయ్యొత్తండి అని జగనన్ను అడిగితే ఒక్క చెయ్యి కూడా లబ్ధిదారుల నుంచి లేవకూడదు. ఇది జగనన్న ఆశ ఆశయం. ఇన్ని చెయ్యాలనుకున్నటువంటి జగనన్నకు ముందస్తు ఎన్నికలు వీళ్ళు దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారు. అలవలసిన కర్మ ఏంటి, అవసరం ఏంటి? ఇలాగ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజలకు ఇబ్బందుల్లో పెట్టి, వెన్ యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ యు కన్ఫ్యూజ్ ద పీపుల్ ఆల్సో. అదొక సామెత ఉందిలేండి, చంద్రబాబు నాయుడు ఈజ్ టోటల్లీ ఇన్ కన్ఫ్యూజన్, హీ వాంట్స్ టు కన్ఫ్యూజ్ ద పీపుల్ ఆల్సో, బట్ పీపుల్ విల్ నాట్ బి కన్ఫ్యూజ్డ్. చంద్రబాబు నాయుడు ఆల్వేస్ హీ విల్ బి ఇన్ కన్ఫ్యూజన్. మాకు అవసరం లేదు. మరి నిన్నగాక జరిగిన మా ఉప ఎన్నికల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ వాళ్ళకి నిజంగా పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళు నిరూపించుకోలేకపోయారు? జగనన్న పట్ల ఎందుకు ప్రజా వ్యతిరేకత ఉంటుంది? ఇంత బ్రహ్మాండమైనటువంటి పథకాలు అందించినందుగా, చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఆఖరి స్థానం నుంచి మొదటి స్థానం, 3వ స్థానానికి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా, దేశ స్థాయిలో ఈరోజు చెప్తున్నటువంటి సర్వేల్లో చంద్రబాబు ఎక్కడ చూసుకున్నా, ఏ సర్వేలో చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు 3వ స్థాయిలో ఉన్నారు దేశంలో. ఆ స్థాయి మనం చెప్పింది కాదు, భారతదేశం మొత్తంగా చేసినటువంటి రిపోర్ట్ సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నారు. ఆయన సచివాలయ వ్యవస్థ చాలా బాగుంది, ఆయన రైతు భరోసా కేంద్రాలు చాలా బాగున్నాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి
రైతుల తాలూకా మరణాలను చూడటానికి వచ్చినటువంటి కేంద్ర బృందాలు ఈరోజు రైతు భరోసా కేంద్రాలు చూడటానికి వస్తున్నాయి అన్నటువంటి స్థాయిలో ఇతర రాష్ట్రాలు కూడా ఆ సచివాలయ వ్యవస్థను మేము పెడితే బాగుందని ఆలోచించే స్థాయిలో జగనన్న పాలన ఉంది. జగనన్న పాలనలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ ఏంటి? ఎక్కడ ఎక్కడ అసలుకి ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు వెల్లువ జగనన్న ఒక్కసారి మళ్ళీ ఎన్నికలు 24లో ఎన్నికలు జరిగే మరుక్షణంలో ప్రజా వెల్లువేంటో ప్రజా విప్లవం ఏంటో ప్రజల తాలూకా నిర్ణయం ఏంటో చూడబోతున్నారు ప్రజలు. ఈ ప్రతిపక్ష నాయకులు ఈ చంద్రబాబు నాయుడు అడ్రస్ లేకుండా గల్లంతైపోవడం ఖాయం. నమస్కారం.